సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లోక్సభ స్థానంపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. జిల్లా నుంచి తమ కుటుంబ సభ్యులకు సీటు కేటాయించాలని ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపంతో జిల్లా లోక్సభ స్థానం ఎంపిక జాప్యం జరుగుతుందని భావించిన అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్థానం కోసం జరుగుతున్న పంచాయతీ ఇప్పుడు బెంగళూరుకు చేరింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను బెంగళూరుకు పిలిపించి చర్చలు జరిపారు. అయితే తమకంటే తమ కుటుంబ సభ్యులకు సీటు కావాలి లేదా తమ వర్గీయులో ఒకరికి కేటాయించాలని భీష్మించుకుండటంతో బెంగళూరులో పంచాయతీ కొలిక్కి వచ్చిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల నగారం మోగింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రక్రియ అయితే ఊపందుకుంది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకునేందుకు ఇంకా 2 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు దేశవ్యాప్తంగా కూడా వార్తలు నిలుస్తున్నాయి. ఖమ్మం లోక్సభ సీటు ఇప్పుడు హాట్ సీట్గా అయితే మారింది. కొంతకాలంగా జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులతో పాటు అటు సీనియర్లు కూడా అధిష్టానం దగ్గర తమకంటూ తమకు లోక్సభ స్థానం కేటాయించాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి కూడా ఆమె సైతం పోటీ పడ్డారు. అయితే అనూహ్యంగా ఆమెకు రాజ్యసభకు ఎంపిక కావడంతో అధిష్టానంకు కొంత ఉపశమనం అయితే కలిగినప్పటికీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు అటు తనకు చివరి ఎన్నికలుగా ఒక్కసారిగా సీటు కేంచాలని చెప్పని మాత్రం కోరారు. ఈ నేపథ్యంలో మరోవైపు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు అటు ఇద్దరు మంత్రులు కూడా పొంగుల శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ కుటుంబ సభ్యులు కేటాయించాలని చెప్పి మాత్రం కోరుతున్నారు. ఈ కారణంగానే తొలుత సోనియా గాంధీ పోటీ చేస్తారని చెప్పడం మాత్రం ప్రచారం అయితే కొనసాగింది. కొంతకాలంగా ఖమ్మం సీటుపై ఎవరు అనే అంశంపై సస్పెన్స్ అయితే కొనసాగింది. అధిష్టానం నిర్ణయంతో పాటు దీనికి తెర అయితే పడింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి తొలి జాబితా అన్ని సీట్లు ఖరా చేసినప్పటికీ ఖమ్మం సీటుపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సత్యమైనటువంటి మల్లు నందిని విక్రమార్కకు సీటు ఇవ్వాలని కోరారు. మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా రాజీవ్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్లో వచ్చే ముందే ప్రధానంగా ఆయన స్పష్టమైనటువంటి డిమాండ్లతో లోక్సభ స్థానం తన వర్గీయులు కేటాయించాలని ఒప్పందంతో ఆయన వచ్చారనే ఇదే అంశంపై ఆయన కూడా తన సోదరుడు పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డికి మాత్రం ఖమ్మం సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఒకవైపు ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు బెంగళూరుకు అయితే చేరాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిని భట్టి విక్రమార్కను, అటువైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇద్దరిని కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే బెంగళూరుకు పిలిపించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం స్థానంపై వేరువేరుగా చర్చలు జరిపినట్టు సమాచారం. దీంతోనే మరోసారి ఉమ్మడిగా కూడా వారిద్దరిని కూర్చోబెట్టి ఉజ్జయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో తన తనయుడికి యుగంధర్కు ఇవ్వాలని మాత్రం కోరినట్లు సమాచారం. అయితే ఖమ్మం సీటుపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతల నుంచి అటు గట్టి పోటీ ఉండడంతో ఖమ్మం సీటు ఎంపిక జట్లంగా అయితే మారింది. ఖమ్మం కాంగ్రెస్ సీటుపై ముఖ్యంగా భట్టి వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అయితే పోటీ నెలకొన్నట్టు తెలుస్తుంది. అయితే చూద్దాం అధిష్టానం ఎవరికి జయగొడుతుంది, ఎవరికి నయంటుందని చెప్పి మాత్రం ఒకవేళ వీరిలో ఎవరికి లోక్సభ స్థానం ఇచ్చినప్పటికీ కేటాయించి భవిష్యత్తులో లోక్సభ స్థానంలో గెలుపుకై ఎవరి పాత్ర ఎలా ఉండబోతుంది, అందరూ సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పి అధిష్టానం చెప్తుంది. ఇది ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ సీటుపై జరుగుతున్న పరిణామాలపై వివరాలు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, ఎన్ఎస్టీవీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.